అంతా కదలాలమ్మా. మొక్కలు నాటాలమ్మా. నేను వేసుకుంటున్నాం బేజాబు. నేను వంట చెప్తాను. పాఠ్య పుస్తకాల పంపని చందు మనోజ్ కుమార్ ఏ శైలజ గౌతమి అంతేకాకుండా ఈ వినీత వెంకటేశ్వరరావు గారు మరియు సామ్రాట్ గారు నోట్ పుస్తకాలను కూడా మన ఓల్డ్ హైస్కూల్ పిల్లలకి దాతలుగా ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి వారు విచ్చేసినట్లయితే ఆశీర్వాదం ఉంటుందని కోరుకుంటున్నాను. తెలియంది కాదు, ఓల్డ్ హైస్కూల్ జగిత్యాల ప్రాంతంలోనే రెండు ఉమ్మడి జిల్లాలో పాఠశాల ఉన్నప్పుడు ఉన్నటువంటి పాఠశాల, వేలాది మందితో ఉన్నటువంటి పాఠశాల. ఆ ఒరవడిని కొనసాగించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మరి దానికి విద్యాభిమాని అయినటువంటి, అట్లాగే వైద్యాభిమాని, ఎందులో వందలాది మంది విద్యార్థులకు గత 10 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నటువంటి శ్రీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి సహకారంతో అయితేనేమి, స్థానికంగా ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పెద్దల సహకారంతో అయితేనేమి, మేమందరం కూడా ఈ పాఠశాలను ఎక్కువ మంది విద్యార్థులతో ఆంగ్ల మాధ్యమంలో ప్రభుత్వ విద్యను అందించినందుకు కృషి చేస్తున్నాం. మరి ఇప్పుడు 430 మంది స్ట్రెంతు, మరి కరోనా కారణం లేకపోతే నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఈ సంవత్సరం 500 దాటిపోతున్నటువంటి అంచనా. మరి అడ్మిషన్స్ కూడా అక్కడక్కడ మాట్లాడినారు సార్, ఇప్పటికీ సుమారుగా 50 మంది అంటే మాకు రెగ్యులర్గా వచ్చే పాఠశాల నుంచి సిద్ధంగా ఉన్నారు. మరి అంతా మంచి జరగాలని, కరోనా కంట్రోల్ కావాలని, అలాగే ఈ పాఠశాల ఎక్కువ సమయం తీసుకోకుండా పాఠశాల యొక్క అభిమాని మరి పెద్దలు సంజయ్ కుమార్ గారు, మరి కొత్తగా మరి వచ్చినటువంటి భోగ శ్రావణ మేడం గారు, వాస్తవంగా ఈ కరోనా కాలం లేకపోతే ఇప్పటికి 10 సార్లు మీరు పాఠశాల అభివృద్ధి కోసం, ప్రభుత్వ విద్యాభివృద్ధి కోసం మీ యొక్క సహాయ శాఖ ఎల్లప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ, మరి కార్యక్రమానికి వచ్చిన పేరెంట్స్ అందరికి కూడా మీడియా అందరికీ కూడా పేరుతో వందనం తెలియజేస్తున్నాను. జై హింద్. గత సంవత్సరం 10వ తరగతిలో 109 మందికి 109 మంది పాస్ అయినారు. 10 మందికి 10 GPA రావడం జరిగింది. అదేవిధంగా గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం కూడా 100% సాధించినాం. మన పాఠశాల గత సంవత్సరం రాష్ట్ర స్థాయిలో ఎనర్జీ క్లబ్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అంటే హై స్కూల్ స్థాయిలో రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించి గవర్నర్ గారితో మనము గోల్డ్ మెడల్ తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా సైన్స్ ఫెయిర్లో కూడా మనం సౌత్ ఇండియా స్థాయికి వెళ్ళడం జరిగింది మన శృతి అనే విద్యార్థి. అంతేకాకుండా మొన్న కూడా వివిఎంలో ఎన్సీఆర్టీ వారు నిర్వహించిన లాక్డౌన్ సందర్భంగా ఆన్లైన్లో కొన్ని సైన్స్ ప్రయోగాలు ఆన్లైన్ చేయడం జరిగితే ఫిజిక్స్ విభాగంలో జాతీయ స్థాయిలో కేవలం 25 సెలెక్ట్ చేస్తే తెలంగాణ నుంచి అవి 2 ఉన్నాయి. అన్ని కార్పొరేట్ స్కూల్ పార్టిసిపేట్ అయితే కేవలం మన గవర్నమెంట్ స్కూల్ నుంచి ఒక మన పాఠశాలలోనే మన ఎంపిక కావడం మనందరికీ అభినందనీయం. అంతేకాకుండా నేటి పుస్తకాల పంపిణీ కార్యక్రమం కరోనా సందర్భంగా మన విద్యా సంవత్సరం ఇంకా లేటుగా ప్రారంభమవుతుంది. ప్రభుత్వం దీన్ని సిలబస్ తగ్గిస్తుందా ఏం చేస్తుందా చూద్దాం. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి మా పాఠశాలలో సంఖ్య ఇంకా ఉంది, ఎక్కువ పెరిగే అవకాశం ఉందని, అకామిడేషన్ లేదని అన్న సంజయ్ కుమార్ గారికి చెప్తే అన్న సంజయ్ కుమార్ గారు గౌరవ మంత్రి వర్యులకు సవితా ఇంద్రారెడ్డి గారికి 8 రూమ్లకు
ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది అవి త్వరలోనే మంజూరు వస్తాయని అనుకుంటున్నాం అంతే కాకుండా మా పాఠశాలకు వచ్చే పేద విద్యార్థులు కాబట్టి నోట్ పుస్తకాలు కూడా దాతలు సామరాట్ గారు అదే విధంగా వింత వెంకటేశ్వరరావు గారు కూడా 800 నోట్ బుక్లు మా పాఠశాలకు విద్యార్థులకు అందడం జరిగింది మా పాఠశాలలో పాఠశాలకు మా పాత విద్యార్థి పురుషోత్తమరావు గారు రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ నేను చెట్లు అడగంగానే కదంబ చెట్లు వారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఇబ్రహీంపట్నం మల్లాపూర్ మండల్ ఇబ్రహీంపట్నం మండల్ గోదూరు నుంచి అందుకు వారొక్కరికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు ఈ యొక్క పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి పాఠశాలలో 430 మంది విద్యార్థులతో ఉన్నటువంటి ఈ పాఠశాల దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి సందర్భంలో కొంత అకామిడేషన్ ప్రాబ్లం ఉన్నటువంటి విషయం తెలుసు ఇది మన ఎమ్మెల్యే గారికి విన్నవించడం జరిగింది దానికి వారు ఎంతో ఈ యొక్క ప్రేమతో ఈ యొక్క బడికి మరి పాఠశాలలకు అకామిడేషన్ కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదే విధంగా ఈ పాఠశాల లోపల మనకు డిజిటల్ క్లాసులు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ స్మార్ట్ క్లాసులతో కూడా పిల్లలకు మంచి జరుగుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ యొక్క కరోనా నేపథ్యం లోపల ఉన్నటువంటి పరిస్థితుల్లో బడులు తెరవాల వద్దనేటువంటి సంశయంతో చాలా సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి విద్యార్థులందరూ కూడా కొంచెం సంయమనం పాటించి మానసికంగా దృఢంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కృతజ్ఞతలు ఈ యొక్క భవనం గురించి నేను చాలాసార్లు డిస్కషన్ చేసి ఈ భవనం గురించి శాస్త్రం డిస్కరణ చేసిన సార్ తోటి పాత విద్యార్థులు అంటే బాగా సీనియర్ విద్యార్థులు దీన్ని ఏం చేయలేకపోతున్నారు చేస్తామంటే పుల్లేస్తున్నారు అందుకొరకని దయచేసి ఎమ్మెల్యే గారు దీని మీద చర్య తీసుకొని దీన్ని ఏదన్నోటి చేయాలని కోరుతున్నాను నాకు కూడా సార్ చెప్పిండు ఏదైతే చూడడానికి మంచిగా ఉంది కానీ లేకపోతే మధ్యన బాగలేదు కనుక అయితే వాళ్ళు వచ్చాయినా మంచి చేయించని ఏమిటి ఎట్లా చేస్తే బాగుంటుందని కోరు ఈ పుస్తకాలతోటి ఈ కరోనా ప్రాబ్లంలో స్కూల్ ఓపెన్ కాకపోవడం వలన ఈ ఇట్లా చిన్నగా ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది అని నేను అనుకుంటున్నాను విషయం ఇంత కరోనా ఉన్నప్పటికీ కూడా పిల్లలందరూ కూడా ఇంటి వద్ద చదువుకొని బాగుపడాలని గవర్నమెంట్ యొక్క ఉద్దేశం మీకు పుస్తకాలు పంపిణీ అనేటటువంటిది ఈ సంవత్సరం మరి ఏ విధంగా నడుస్తూ తెలియని పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఇవి మీకు తర్వాత ఈ ఇయర్ని మరి పొడిగించి మిమ్మల్ని ముందుకు పంపించే అవకాశాలు ఉండవచ్చు అందుకనే మనం పుస్తకాలు పంపిణీ జరుగుతుంది అదేవిధంగా మీకు నెట్ లోపల కూడా క్లాసెస్ టీవీ లోపల వస్తున్నాయి టీషర్ట్ ద్వారా వస్తున్నాయి మరి నెట్ లోపల కూడా మీకు లింకులు అనేటువంటివి పంపడం జరిగింది ప్రతి ఒక్క విద్యార్థికి ఉపాధ్యాయుల ద్వారా పిల్లలకు పిల్లల పేరెంట్స్కి పంపడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా కొందరు ఎంతమంది నెట్ ద్వారా చూస్తున్నారు ఎవరికి టీవీలు ఉన్నాయి ఎవరికి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి అనేటటువంటి సమాచారం కూడా గవర్నమెంట్ తీసుకోవడం జరుగుతుంది దాన్ని అంతా కూడా మేము పంపించడం జరుగుతుంది మీరు దాన్ని ఉపయోగించుకొని మీ ఇంటి వద్దనే ఉండి కరోనాకి బాధ్యత అంటే డిస్టెన్స్ పాటిస్తూ మంచిగా చదువుకోవాలని వచ్చేటటువంటి ప్రోగ్రామ్స్ టైం ప్రకారంగా ఇవ్వడం జరిగింది ఆ టైం టేబుల్స్ కూడా మేము పేరెంట్స్కి పంపడం జరుగుతుందమ్మా దాన్ని చూసుకొని మీరు అందరూ పాటిస్తూ మీకు సాధ్యమైనంత వరకు పుస్తకాలు చదువుకొని ఒకటికి రెండు సార్లు చదివి మీరందరూ మంచి చదువుకొని బాగుపడాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరిన కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ మనకు తెలుసు ప్రపంచం అంతా వణికిపోతున్నటువంటి సందర్భంలో మరి పాఠశాల అనేటువంటి పునఃప్రారంభం కాలేదు మరి విద్యార్థుల భవిష్యత్తు ఆగామ్య గోచరం కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం మరి ఆల్రెడీ ఏవైతే మరి పాఠ్యపుస్తకాలు అనేటువంటివి పంపిణీ అంటే ప్రింట్ చేయడం జరిగిందో విద్యార్థులకు ఇస్తే కనీసం ఇంటి దగ్గరైనా చదువుకునేటువంటి అవకాశం కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో మరి మంచి కార్యక్రమం అనేటువంటిది ఈరోజు మనము ప్రజాప్రతినిధుల ద్వారా ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది చాలా సంతోషదాయకం మరి వాస్తవానికి మరి జూన్ నుంచి కూడా పాఠ్యపుస్తకాలు ఏవి చదవాలి లేకుంటే ఇంకా వీడియో లెసన్స్ ద్వారానైనా పిల్లలు ఫిజికల్ క్లాసెస్ జరుగుతా లేవు కాబట్టి వినాలన్నటువంటి ఉద్దేశంతో మరి ప్రభుత్వం టీషర్ట్ ద్వారా మరి ఎవ్రీడే కూడా మరి టైం షెడ్యూల్ అనేటువంటిది ఇచ్చి
మరి మన టీవీ ద్వారా ఒకవేళ టీవీ సౌకర్యము లేనటువంటి సందర్భంలో మరి నెట్ కనెక్ట్ ఉంటే గనక మరి టీసీఆర్ ద్వారా లింక్ ఓపెన్ చేసుకునే ప్రతి క్లాస్ కూడా లెసన్స్ అనేటువంటిది ప్రీలోడెడ్ మరి లెసన్స్ అనేటువంటి ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని వినియోగించాలనేటువంటిది ఒకటి త్వరలోనే మనమంతా కూడా ఆశతో ఉన్నాము నెక్స్ట్ మంత్ లేకుండా అటు వచ్చి నెక్స్ట్ మంత్ పాఠశాల పునః ప్రారంభమైతే మరి విద్యార్థులకు మరి అన్ని విధాలుగా చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వము సిద్ధపడతా ఉంది మరి ఏమైనప్పటికీ మరి ఈరోజు ఇచ్చినటువంటి పుస్తకాలను వృధా కానివ్వకుండా మరి ఎందుకంటే విద్యా సంవత్సరము మరి నష్టపోరు అనేటువంటి విషయంతో ప్రభుత్వం ఆ విధంగా కూడా ఆలోచన చేస్తూ ఉంది ఇచ్చినటువంటి పుస్తకాలను మరి సక్రమంగా చదువుకోవాలని వినియోగించాలని మరి ఈ సందర్భంలో తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పాఠ్య పుస్తకాల పంపిణీ మరియు హరితహారం కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రముఖ వైద్యులు, జగిత్యాల నియోజకవర్గ శాసనసభ్యులు, పెద్దలు, గౌరవనీయులు డాక్టర్ సంజయ్. మరి కరోనా వంటి క్లిష్ట పరిస్థితులలో కూడా దేశమంతా అల్లాడుతుంది. మరి రాష్ట్రంలో కూడా చాలా వరకు కూడా ఎన్నో కేసెస్ పెరిగిపోతున్నాయి. మరి ఇలాంటి విపత్కర పరిస్థితులలో కూడా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠ్య పుస్తకాల పంపిణీ నిర్వహణని ఎంతో చక్కగా చేపడుతుంది. మరి ఇలాంటి సద్వినియోగం చేసుకోవాలి, ఇలాంటి ఒక అవకాశాన్ని విద్యార్థులందరూ మరియు వారి పేరెంట్స్ అందరూ కూడా ఇంట్లో వీలైనంత ఎక్కువ మట్టుకు సమయాన్ని చదవడానికి కేటాయించండి. ఇందాక పెద్దలు డిఓ గారు ఎంఏఓ గారు చెప్పినట్టు ఆన్లైన్లో యాప్స్ కూడా వస్తున్నాయి టీసెట్ అని, వాటిని కూడా సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఇన్ని రోజులు సెలవులు కొద్ది రోజులు వస్తే బాగుంటుంది, సెలవులు బాగా రోజులు వస్తే చాలా బోర్ కొడుతుంది. అందుకే వినియోగం చేసుకోండి. ఇప్పుడు పాఠ్యపుస్తకాలు వస్తున్నాయి, వీలైనంత మట్టుకు తెరిచి చదవడానికి ప్రయత్నించండి, చేయండి. మీరు చేయగలుగుతారు కూడా. ఎందుకంటే చెప్పదలుచుకుంది ఒక్కటే, చదువు అనేది ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు ముందుకు వెళ్తుంది. కష్టపడి కాదు, ఇష్టపడి చదవడం నేర్చుకోండి. అలాంటప్పుడే కష్టం అనేది తెలియదు, లక్ష్యాలు కూడా త్వరగా చేరుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక పరిజ్ఞానంతో కూడా ఉపాధ్యాయుని బృందాలందరూ కూడా విద్యను నేర్పిస్తున్నారు. మరియు విద్యార్థులందరూ కూడా చదువుల్లోనే కాదు, అంశం ఏదైనా కళల్లో అయినా స్పోర్ట్స్లో అయినా కూడా ప్రభుత్వ పాఠశాలల నుంచి ముందుగా అభివృద్ధి దిశగా కూడా దూసుకెళ్తున్నారు. మరి మరొకసారి ప్రభుత్వ పాఠశాలల పేరు నిలబెట్టేటువంటి అంశం మీ చేతుల్లో ఉంది, అది గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళండి. ఇందాక చెప్పినట్టు ఇష్టంగా ముందుకెళ్ళండి. లక్ష్యం ఏదైనా, అది కళైనా కావచ్చు, విద్య అయినా కావచ్చు, అలాగే మీరు ఒక స్పోర్ట్స్లో రాణించాలనుకున్నారు, అదైనా కానీ ఇష్టంతో ముందుకెళ్ళండి. తప్పకుండా మీరు లక్ష్యాన్ని చేరుకుంటారు. అలాగే ఈరోజు ఇక్కడ పెద్దలు, ప్రముఖ వైద్యులు ఎంతోమందికి చూపును ప్రసాదించి ఎన్నో అటువంటి ఉచిత వైద్య క్యాంపులు నిర్వహించినటువంటి పెద్దలు మనకు గౌరవ శాసనసభ్యులుగా ఉన్నారు. మరి వారు సంజయ్ అన్న గారు కూడా తమ విలువైన సందేశాన్ని ఇస్తారు. అలాగే నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ కూడా, హెడ్ మాస్టర్ గారికి, డిఓ గారికి, ఎంఏఓ గారికి, అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. పట్టణంలోని అతి పురాతనమైన పేరు కూడా ఓల్డ్ హై స్కూలే. ఓల్డ్ హై స్కూల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈనాడు ప్రారంభించబడిన పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ నా చేతుల మీదుగా ప్రారంభింపచేసిన జిల్లా విద్యాధికారి మిత్రుడు వెంకటేశ్వర గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి గారికి, వాళ్ళ కొత్తగా పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి కాబట్టి శుభాకాంక్షలు తెలియజేస్తాను. గౌరవ డిఓ గారు చెప్పిన విధంగా ఇప్పుడే స్టాటిస్టిక్స్ ఇచ్చారు. జగిత్యాల జిల్లాకు 58,000 విద్యార్థుల కోసం కాను 380,000 పుస్తకాలు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఇవాళ ప్రభుత్వం తరఫున వచ్చిన సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఒకటే, ప్రపంచం అంతా కూడా అదే మాట మాట్లాడుతున్నది. ఈనాడు ఇప్పుడు మాట్లాడిన ప్రతి వక్త కూడా విద్య గురించి ఎంత మాట్లాడిందో కరోనా గురించి కూడా అంతే మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ కరోనా అనే మహమ్మారి, ఈ పాండమిక్ ప్రపంచం అంతా కూడా 216 దేశాలలో వ్యాపించి ఇవాళ ప్రతి వ్యవస్థను కూడా కుప్పగూల విధంగా చేసింది. ఈ వ్యవస్థ ఆ వ్యవస్థ కాదు. దాంట్లో ప్రధానంగా
విద్యా వ్యవస్థ కుప్పకూలింది అని చెప్పక తప్పదు. మనం చూసినాం ప్రపంచవ్యాప్తంగా కానీ ఇక్కడ కానీ పోయినసారి పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించుకోలేకపోయినాం, ఎన్నో ఎంట్రన్స్ పరీక్షలు కూడా చేసుకోలేకపోయినాం. అది ప్రైమరీ స్కూల్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా రీసెర్చ్ స్కాలర్స్ వరకు కూడా అదే పరిస్థితి. ఎందుకంటే ఇది భయంకరమైన అంటువ్యాధి, భయంకరమైన అంటువ్యాధి. ఎప్పుడో 1918లో స్పానిష్ ఫ్లూ అనే పేరుతో వచ్చిందంటే మళ్ళీ ఆ తర్వాత 100 సంవత్సరాల తర్వాత 2019లో మళ్ళీ వ్యాధి వచ్చింది. కాబట్టి మనం దీన్ని కోవిడ్-19గా పేరు పెట్టుకున్నాం, కరోనా వైరస్ డిసీజ్ 19. పిల్లలందరూ కూడా తెలవాలి, ఎందుకంటే మీ అందరే చదువుకున్న వాళ్ళు కాబట్టి. మరీ ముఖ్యంగా తప్పుగా అనుకోవద్దు, ఒకప్పుడు ఏది లేనప్పుడు ఉన్నత కుటుంబాల వాళ్ళు చదివిన స్కూల్ ఇది. మా నాన్నగారు కూడా ఇలా చదువుకున్నారు, మా నాన్న ఉన్నారా, మా ఫాదర్ ఇలానే చదువుకున్నారు. తర్వాత ఒక సీనియర్ న్యాయవాదిగా 60 ఏళ్ళు వచ్చినా పనిచేసి రేపటికి 60 ఏళ్ళతో ఎల్లుండేది ఇక్కడి నుంచే విద్యార్థి. కొన్ని రోజులు ఉన్నత చదువులకు పోవద్దంటే మా కొద్దిగా భూములు ఎక్కువ ఉండే ఊరు దగ్గరనే వ్యవసాయం చేసుకో చదువుకోకమంటే మా నాన్న నేను చదువుకుంటాను పంపించకపోతే ఇంట్లో 6 నెలలు టీచర్ పని కూడా చేసాను మా ఫాదర్. 6 మంత్స్ తర్వాత మళ్ళీ పంపించారు చదువుకొని అడ్వకేట్. అంటే అందరికీ ఎంత అనుబంధం ఉందో నాకు కూడా ఈ స్కూల్ పట్ల అంత అనుబంధం ఉన్నది, గౌరవం ఉన్నది అని చెప్పి మీకు తెలియజేస్తున్న విషయం. మరి కరోనా అనే మహమ్మారి ఈ విధంగా అతలాకుతలం చేస్తున్నా కానీ రాష్ట్ర జాతీయ ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్థిక వ్యవస్థలన్నీ చిన్న భిన్నమైన కానీ మన ముఖ్యమంత్రి గారు విద్య కుంటుపడద్దు, వ్యవసాయం కుంటుపడద్దు, సంక్షేమం ఆగద్దు అని చెప్పి మరి మీ పిల్లలందరూ తెలుసు మీ నాయనమ్మలకు తాతలకు పింఛన్లు అత్తనే ఉన్నాయి. పల్లెటూర్లలో మొన్న ప్రతి గింజ కొన్నాం, ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం, నీళ్ళు ఇస్తున్నాం. ఇవాళ విద్యార్థులకు విద్య ఆగద్దు అని చెప్పి ఈ సంవత్సరం నుండి ప్రతి వాళ్ళకు కూడా పాఠ్య పుస్తకాలు ఇవ్వడం జరిగింది. క్లాసులు చాలా అయితే లేవు, అయినా పుస్తకాలు ఇస్తున్నారు, ప్రభుత్వం ముద్రించి ఇస్తూ ఉన్నది. ఎందుకంటే మరి ఇంట్లో కూర్చోనన్నా చదువుకుంటారు. మరి ఇక్కడ ఈ భయంకరమైన అంటువ్యాధి ఒక పాండమిక్ ప్రపంచమంతా కూడా ఒక మహమ్మారిలాగా విజృంభించి ప్రాణాలు తీస్తుంది, అనారోగ్యం పాలు చేస్తున్నది. కాబట్టి మరి పిల్లల్ని ఇక్కడ రప్పేయడం భావ్యం కాదు, టీచర్లందరినీ దగ్గర దగ్గర ఉంచడం భావ్యం కాదనే ఆలోచనతోటి ఇంకా స్కూల్ షెడ్యూల్ విడుదల చేయలేదు. రకరకాలుగా చర్చలు చేస్తూ ఉన్నారు విద్యార్థులతోటి, విద్యార్థుల తల్లిదండ్రులతోటి, ఉపాధ్యాయులతోటి, ఉపాధ్యాయ సంఘాలతోటి. ప్రజాప్రతినిధుల అభిప్రాయాలన్నీ కూడా తీసుకుంటూ ఉంది ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరో అన్నట్టు ఫామ్ హౌస్లో బట్టి కూర్చోరు, ఉద్యమ కాలంలో కూడా అట్లే అందరూ ఫామ్ హౌస్లో అని. కానీ ఒక ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని అందరిని పిలిపించుకొని మాట్లాడుతూ ఉంటారు సార్, బట్టి ఇక్కడ కూర్చుంటే ఏదో ఉంటుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రి గారు సవితాయింద్రారెడ్డి గారు నిరంతరం ఆలోచిస్తూ ఉన్నారు రేపు ఈ సంవత్సరం మరి విద్యా వ్యవస్థను ఏ రకంగా నడపాలి, ఈ భయంకరమైన అంటువ్యాధి మన పిల్లలకు సోకకుండా ఎట్లా చూసుకోవాలి అనే ఆలోచనతో ఉన్నారు. మరి ఆ దానికంటే ముందు మరి విద్యా సంవత్సరం వాస్తవానికి అయితే ఇప్పటికే ప్రారంభమవుతుండే, జూన్13కో 13కో స్టార్ట్ అవుతుండే, దాదాపు నెల దాటిపోతుంది. కరోనా తగ్గుతుంది అనుకుంటే విజృంభిస్తూ ఉన్నది. ఆ విజృంభించడానికి కారణం ఒకటి, ఆ వ్యాధి స్వరూపమే అట్లాంటిది. వ్యాధి స్వరూపం ఒక్కసారి తుమ్మినాం అంటే లక్షలాది వైరస్ పార్టికల్స్ ఎదురుగాలకు వచ్చి అంటుకుంటూ ఉంటాయి. రెండవది, మనం కూడా వ్యాధి లక్షణం అట్లుంటే మనం కూడా కొంత భౌతిక దూరాన్ని పాటించి కొన్ని రకాల నియమాలు తీసుకుంటే కొంత తగ్గేది. కానీ మా దురదృష్టవశాత్తు మన భారతదేశం బీద దేశం. మనం చూసినాం ఎక్కువ ఎక్కడ వచ్చింది కరోనా అంటే ఢిల్లీలో వచ్చింది, ఎందుకంటే చాలా జనాభా. అటెన్కి ఎక్కడ వచ్చింది, ముంబైలో వచ్చింది, ఎందుకంటే ఆ ధారావిలో బీద బడుగు బలైన వర్గాలు ఇల్లు మీద ఇల్లు రూమ్ మీద రూమ్, ఒక్క రూమ్లో 4 ఉంటారు, ఒక్కొక్కరికి అయితే కథం ఆ లైన్ అంతా వచ్చింది. అట్లనే మళ్ళీ మన దగ్గర హైదరాబాద్లో ఎక్కువైతుంది, ఇంకో ఇప్పుడు మళ్ళీ మన దగ్గర కూడా వస్తుంది. ఇప్పటికైనా మరి పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి,
ప్రతి వాళ్ళకి ఆడాలి పాడాలని ఉంటుంది. కొద్దిగా దూరం కూర్చొని ఆడుకునే ఆటలు ఆడాలి, చదువుకోవాలి, ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలి. ఈ జాగ్రత్తలన్నీ పాటించాలి. మరి మీరందరూ కూడా ఏదైతే ప్రభుత్వం ఈరోజు పుస్తక పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించింది, అవన్నీ కూడా టీచర్స్ అందరూ ఒక్కసారి విలవకుండా రోజుకు 25 మంది 50 మందిని పిలిచిస్తాను, దానికి కూడా కారణం గుంపులు గుంపులుగా ఉండొద్దు అనే ఆలోచన. అందరూ కూడా తీసుకొని చదువుకోవాలి. అదేవిధంగా మరి మన టీచర్స్ మీకోసం అడగగానే గౌరవనీయులు వినీతా వెంకటేశ్వరరావు గారు, యువకుడు సామ్రాట్ బుక్స్ ఇచ్చినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇటు మీ ఉపాధ్యాయులు, అదేవిధంగా మా యువ కౌన్సిలర్ నవీన్ గారు ఇక్కడ హరితహారం కార్యక్రమం చేపడదామనగానే మున్సిపల్ సిబ్బందిని పంపినందుకు, అదేవిధంగా పురుషోత్తమరావు గారు మంచి కవంద చెట్లు కదంబ చెట్లు తీసుకొచ్చి ఇచ్చినందుకు వారిద్దరు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఆ చెట్లన్నింటినీ కూడా రక్షించుకోవాలి. మీరు ఇప్పుడే చెప్పారు వాళ్ళు చదువుకున్నప్పుడు పెట్టిన గింతే మొక్కలట, ఆ మొక్క ఇంత పెద్దగా ఈనాడు మీకు నీడ కూడా ఇస్తున్నారు. ఎప్పుడన్నా యాపళ్ళు తిన్నారా మీరు? తీయా మంచిగా చూసినరా, అప్పుడెప్పుడో వాళ్ళు పెడితే నువ్వు నీడ కూసబడితే యాపడిని కూడా తీసుకొని తినబడితే. కాబట్టి మీరు కూడా ప్రతి విద్యార్థి విద్యార్థినులు మీరు చదువుకున్న వాళ్ళు ప్రతి వాడకు మీ ఇంట్లో కాదు వాడకట్టుకే చెట్లు పెట్టేయాలి. ఇంట్లో పూల చెట్లు జాగు ఉన్నంతల ఏ లేకపోతే ఒక తొట్టిలో పెట్టుకొని గొడవ మీదనే పెట్టుకోవాలి. మనం విడిచే చెడు గాలిని పీల్చుకుంటే మనకు మంచి గాలి ఇస్తాయి. కాబట్టి ఈ హరితహారం కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ఏదైతే తీసుకున్నారో దాంట్లో మన పిల్లలు కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.